హలో అండి, నమస్తే. నేను మీ అమ్ము. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనందరికీ ఇష్టమైన పానీపూరి లాక్డౌన్లో మనం చాలా మిస్ అవుతున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం పానీపూరి అన్నమాట ప్రిపేర్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. పానీపూరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు సూజీ అంటే ఉప్మా రవ్వని వేసుకున్నాను, అండ్ 1/2 కప్ మైదాని కూడా యాడ్ చేసుకున్నాను, అండ్ సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకొని చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పూరి అనేది ఓన్లీ సూజీతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అండ్ సూజీ అండ్ గోధుమ పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి అనేది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకొని చూడండి, ఇలా అన్నమాట, ఇలా సాఫ్ట్గా ఉండాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నేను 4 రౌండ్స్ బాల్లా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనం చపాతీని ఎలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తామో అలానే క్లీన్గా ఉన్న ఫ్లోర్ మీద మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చపాతీని మనం ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ పూరి కట్ చేసుకోవడానికి మీ దగ్గర గ్లాస్ కానీ ఏదైనా చిన్న బౌల్ కానీ ఏది ఉన్నా సరే కట్ చేసుకోవడానికి చూడండి, ఇలా వీలుగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను పూరి ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే పూరి అనేది వేసుకోవాలి, అప్పుడే పూరి అనేది పొంగుతుంది బాగాను. అండ్ పూరి పొంగడానికి వంట సోడా అనేది కన్ఫామ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పొంగవన్నమాట. పూరి అనేది ఫ్రై అయిపోయిందండి. ఎంత బాగా ఫ్రై అయిందంటే బాగా సౌండ్ వింటేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా డీప్ ఫ్రై అయ్యింది అనేది. నెక్స్ట్ ఏంటంటే, పూరి కోసం నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ పొటాటో మాత్రమే వేస్తున్నానండి, ఇందులో నేను బటానీ కానీ ఏం కూడా యాడ్ చేయట్లేదు. పొటాటో అనేది ఎప్పుడైనా మనం ఉడకబెట్టేటప్పుడు ఈవెన్గా కుక్ అవ్వాలంటే కట్ చేసి అనమాట, ఒక పొటాటో 2 సమభాగాలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి, అప్పటికే ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో నేను 2 ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కారం అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ అండ్ చాట్ మసాలా ఓన్లీ ఇవి మాత్రమే యాడ్ చేశాను, అండ్ పెప్పర్ పౌడర్ కానీ ఏం కూడా యాడ్ చేయలేదండి. ఓన్లీ సింపుల్గా మనం ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే ఇవి ఉంటే చాలు. నెక్స్ట్ ఏంటంటే, పానీ కోసం నేను ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కొద్దిగా చింతపండు అండ్ 4 పచ్చిమిర్చి చాట్ మసాలా అండ్ సాల్ట్ ఇవి మాత్రమే తీసుకున్నాను పానీ కోసం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి, కొత్తిమీర అండ్ పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ, చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఒకసారి గ్రైండ్ అయ్యాక వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు పులుపుకి సరిపోయినట్టు. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అండి. నేనైతే సింపుల్గా ఇలానే చేసుకున్నాను, మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ నెక్స్ట్ మసాలాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట, కారం ఇవన్నీ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి నేను కారం ఏం యూజ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే పానీ పూరి అండ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్,
గైస్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు పానీపూరి చేశాను. ఫస్ట్ టైం పానీపూరి చేయడం, అది ఎలా ఉంది అనేది మా ఆయన అడుగుతాను. ఎలా ఉందని బాబా పానీపూరి చేశాను, ఎలా ఉంది చెప్పాలి. నిజంగానే తిన్నమ్మా, మమ్మీ చేసింది తిన్నాం. సరే ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చాయంట. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ టైంలో. చెప్పు చెప్పు.